हाई गाइज़ वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू नेनु मीरा विक्रांत वेलकम बैक टू माय चैनल एंड ई रोज़ मनम ऑल न्यू ह्युंडई i20 n लाइन दी राइड रिव्यू चेस्तुन्नाम सो लेट्स गेट इनसाइड सो इंटीरियर अयिते टोटली लाइक स्पोर्टी इंटीरियर्स उन्नाय रेड एक्सेंट्स तोटी सो इप्पुडु मनम राइड रिव्यू लो पवर सस्पेंशन इवन्नी एला उन्नाय अनेदी मीकु क्लियर गा चेप्तानु सो लेट्स स्टार्ट इट సో దిస్ ఈస్ ఆల్ న్యూ ఇంటీరియర్ సో ఇంటీరియర్ అంటే చేంజ్ అంటే మనకి ఇక్కడ ఈ రెడ్ కలర్ యాక్సెన్స్ ఏవి ఉన్నాయో అవన్నీ చేంజ్ అని సో దీనికనే ముందు ఆల్రెడీ నేను i20ది ఎన్ లైన్వి ఫీచర్స్ గురించి టోటల్గా లైక్ వీడియో చేశాను అంటే చేంజెస్ ఏమున్నాయి అనేది సో చూడాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో చూడండి సో బేసికలీ ఇప్పుడు మనం రైడ్ చేసేది 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అనేది సో దీంట్లో మీకు పవర్ ఏమో మీకు 120 PS పవర్ వస్తుంది టార్క్ ఏమో 172 వస్తుంది సో ఇది డీసీటీ మీరు ఇక్కడ గేర్ నాబ్ దగ్గర చూసుకుంటే ఇక్కడ మీకు డ్రైవ్ సెలెక్షన్ ఉంది డ్రైవ్ స్పోర్ట్ ఉంది స్పోర్ట్ ప్లస్ స్పోర్ట్ మైనస్ అంటే మనం ఇన్ కేస్ మాన్యువల్ కంట్రోల్ కావాలంటే మాన్యువల్ కూడా చేసుకోవచ్చు ప్లస్ ఇది కాకుండా ఇంకా స్టీరింగ్ మీద మీకు ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి సో ఈ ప్యాడల్ షిఫ్టర్ త్రూ కూడా మీరు గేర్స్ అనేది మాన్యువల్ కంట్రోల్ తీసుకోవచ్చు సో ఒకసారి మనం యాక్సలరేషన్ టెస్ట్ అనేది చూద్దాము లైక్ దీని స్పీడ్ ఎలా వెళ్తుంది అనేది చూద్దాము సో కీపింగ్ ద గేర్ ఇన్ టు స్పోర్ట్ టర్నింగ్ ఆఫ్ ద ట్రాక్షన్ కంట్రోల్ సో స్పీడ్ చూసుకుంటే మనకి లైక్ 140-150 వరకు ఈజీగా వెళ్తుంది సో దీంట్లో జనరల్లీ 7 స్పీడ్ డీసీటీ అనమాట ఇది డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ సో హ్యుండైలోనేమో మీకు డీసీటీ వస్తుంది సేమ్ కేసు ఒకవేళ మీరు వేరే కంపెనీస్లో వెళ్తే మీకు సీవీటీ ఉంటుంది ఇంకోటి డిఎస్జీ అని ఉంటుంది డైరెక్ట్ షిఫ్ట్ గేర్ ఫోక్స్ వ్యాగన్లో చూసుకుంటే మీకు డిఎస్జీ వస్తుంది హోండాలోనేమో మీకు సీవీటీ ఉంటుంది సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ గేర్ బాక్సెస్ అనేవి ఉన్నాయి సో ఈ డీసీటీలో మనకి పవర్ ఎలా ఉందంటే మీకు లైక్ లో ఎండ్ నుంచి మిడిల్ ఎండ్ వరకు చాలా బాగుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ గేర్స్ ఉంటాయి కదా ఆ గేర్స్ కూడా మనకి 6500 దగ్గర గేర్ చేంజ్ అవుతుంది ఇన్ కేస్ ఇప్పుడు నేను గేర్ డౌన్ చేస్తాను చూడండి ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి కదా దీంతోనే మనం డౌన్ చేసుకోవచ్చు ఇప్పుడు 4 3 2 1 అలా గేర్ అనే డౌన్ చేసుకోవచ్చు సో 4000 కంటే డౌన్ ఉన్నప్పుడు మీ గేర్స్ డౌన్ అయ్యే ఆప్షన్ ఉంటుంది సేమ్ కేస్ ఒకవేళ గేర్ అప్ చేయాలనుకుంటే 6500 రెడ్ లైన్ ఉంది ఆ రెడ్ లైన్ కన్నా ముందే ఒకవేళ మీరు గేర్ చేంజ్ చేయాలనుకుంటే ప్యాడల్ షిఫ్టర్ ప్లస్ కొట్టేసారు ప్లస్ కొట్టేస్తే గేర్ చేంజ్ అయింది ఇప్పుడు 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 కూడా చేంజ్ చేయవచ్చు 4 and 5 and 6 and 7 టోటల్ 7 స్పీడ్ ఇది ఇన్ కేస్ స్టీరింగ్ మీద మీకు ప్యాడల్ షిఫ్టర్స్ అలవాటు లేకపోతే ఇప్పుడు గేర్ నాబ్ దగ్గర కూడా ప్లస్ మైనస్ ఉంటుంది ఆ ప్లస్ మైనస్ మీరు గేర్ నాబ్ దగ్గర కూడా చేసుకోవచ్చు జస్ట్ లైక్ 5 4 3 ఈ విధంగా ఇన్ కేస్ గేర్ అప్ చేయాలనుకుంటే 4 5 6 ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు సో టోటల్ దిస్ ఈజ్ డీసీటీ 7 స్పీడ్ ట్రాన్స్మిషన్ సో ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ చెప్తాను సో పవర్ వైజ్ చూసుకుంటే దిస్ ఈజ్ ద సేమ్ ఇంజన్ మనకి ఏదైతే మనకి ఇంతకుముందు i20లో ఉండేనో సేమ్ అదే ఇంజన్ క్యారీ అవుతుంది 1 లీటర్ది బట్ ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటంటే మెయిన్గా ఈ కారులో చూసుకుంటే ఈ సస్పెన్షన్ కానీ ఈ స్టీరింగ్ ఏదైతుందో ఈ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అనేది టోటల్ చేంజ్ అయింది ఇప్పుడు స్టీరింగ్ అనేది ఇప్పుడు హార్డ్ ఉంది చూడండి 70 స్పీడ్లో ఇప్పుడు నేను ఇక్కడ స్లో చేస్తున్నాను ఇప్పుడు స్లో చేసినప్పుడు స్టీరింగ్ లైట్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు క్లియర్గా సో ఇప్పుడు చూడండి స్టీరింగ్ అనేది చాలా లైట్ ఉంది ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు నేను ఎక్కువ ఎఫర్ట్ కూడా పెట్టట్లేదు సేమ్ కేస్ స్పీడ్ అవ్వగానే స్టీరింగ్ అనేది హార్డ్ అయిపోతుంది సో ఇది మనకి యాక్చువల్లీ ఫీడ్బ్యాక్ అనేది లైక్ స్పీడింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇలాంటి ఫీడ్బ్యాక్ అనేది కావాలి ఇప్పుడు చూడండి పవర్ సో స్పీడ్ వైజ్ చూసుకుంటే ఇంజన్ ఈజ్ సేమ్ సో ఇంతకు ముందు ఏదైతుందో అదే ఉంది బట్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఎన్ లైన్ చూసుకుంటే మాత్రం మీకు దాంట్లో పవర్ అనేది ఇంజన్ అనేది వేరే ఉంటుంది బట్ ఇండియన్ కండిషన్స్ ప్రకారం వీళ్ళు సేమ్ ఇంజన్ని బట్ ఏంటంటే ఆ లుక్స్ అథెటిక్ డిజైన్స్ కానీ ఏవైతే ఉండేదో కొంచెం స్పోర్టియర్గా మార్చి వీళ్ళు ఇచ్చారనమాట సో ఇక్కడ మెయిన్ మనకి దీంట్లో ఆఫర్ అయ్యేది బయట మీకు ఏదైతే లుక్స్ ఉంటాయో అది కింద మీకు ఒక బాడీ కిట్ ఉంటుంది అనమాట అది వస్తుంది ప్లస్ స్టీరింగ్ అనేది కొంచెం మీకు ఫీడ్బ్యాక్ డిఫరెంట్ ఉంది సస్పెన్షన్ అనేది హార్డ్ ఉంది మీకు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి కదా ఇక్కడ తెలుస్తుంది సో ఇక్కడ సస్పెన్షన్ అనేది స్టిఫ్ అనేది ఉంది అంటే కొంచెం అంటే ఇంతకుముందు ఉన్న దానికండి లైట్గా లైక్ ట్యూన్ చేశారనమాట సో మరీ అంటే మీకు మరీ స్టిఫ్ కూడా కాదు జస్ట్ మీకు సస్పెన్షన్ ట్యూనింగ్ అనేది అయింది
సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎన్లైన్ అంటే స్పోర్ట్స్ కదా, సో ఇలా పవర్ తీసుకున్నప్పుడు కానీ ఇక్కడ కార్నర్స్ వచ్చినప్పుడు కూడా మీకు ఆ స్టెబిలిటీ ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్బ్యాక్ మీకు చాలా బాగుంటుంది నార్మల్ దానికంటే. సో బాడీ రోల్ కానీ అది ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గిపోతుంది దీంట్లో. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను చూసుకుంటే ఓన్లీ 2 బ్రేక్సే ఉండేది, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే డిస్క్ వచ్చేది. సో దీంట్లో 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. సో మీకు పవర్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారో మీకు స్టాపింగ్ పవర్ కూడా అదే విధంగా ఉంటుంది. బట్ ఈ కార్లో ఏంటంటే మీకు ఇది డీసీటీ కాబట్టి మీకు స్పీడ్ అనేది మీరు డౌన్ చేస్తుంటారు కదా, ఓకే మీరు ఫాస్ట్గా ఎట్ ఎ టైం మీరు స్లో చేయాలనుకుంటే మాత్రం బ్రేకింగ్ ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువ అప్లై చేయాలి. ఎక్కువ అప్లై చేసినప్పుడు మీకు ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బ్రేకింగ్. సో బ్రేక్స్ నేను ఇందాక చెప్పాను కదా 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయని. ఇప్పుడు ఒక్కసారి నేను మీకు ఇక్కడ బ్రేక్ అయితే చేజ్ చూపిస్తాను. కొంచెం ముందుకెళ్దాం, ముందుకెళ్ళినాక నేను లైక్ ఎంటీ ప్లేస్ చూసుకొని ఒకసారి బ్రేక్ చేస్తాను. సో పవర్ అయితే చాలా బాగా వస్తుంది లైక్ ఓపెన్ చేసినప్పుడల్లా ఆ ఫీల్ అయితే తెలుస్తుంది మనకి. అట్లా ఏదైతే పుల్ ఉంటుందో ఆ పుల్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నేను బ్రేక్ చేస్తున్నాను. వావ్. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్. సో సస్పెన్షన్ గురించి నేను ఇందాక చెప్పినట్టు సస్పెన్షన్ ఈజ్ ఆన్ స్టిఫర్ సైడ్. సో ఈ స్టిఫర్ సస్పెన్షన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే హైవేస్లో. సో హైవేస్లో మనం ఈ కార్ని 100, 120, 130 దగ్గర కూడా కాన్స్టెంట్గా క్రూజ్ చేయొచ్చు. లైక్ టర్నింగ్స్ వచ్చినప్పుడు కూడా సేమ్ పేస్లో మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు ఈ సస్పెన్షన్ అనేది యూజ్ అవుతుంది. మీకు దీని డిఫరెన్స్ తెలియాలంటే మీరు ఓన్లీ హైవేస్లో మాత్రమే మీకు దీని డిఫరెన్స్ నోటీస్ చేయగలుగుతారు. బట్ సిటీలో అయితే దీని సస్పెన్షన్ మీకు అంతగానం చేంజ్ చేయమనిపించదు. సో దీని డైనామిక్స్ కూడా మీకు అక్కడ తెలుస్తాయి. ఈ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా మీకు స్పీడ్లో ఉన్నప్పుడు హార్డ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా ఉంటే ఏంటంటే మీకు రైడింగ్ చేసినప్పుడు మీకు ఆ పర్ఫార్మెన్స్, స్టెబిలిటీ, ఈ కార్ అసలు పవర్ ఎలా ఉందనేది టోటల్గా మీకు అప్పుడే తెలుస్తుంది. సిటీలో అయితే ఇట్ ఇస్ నార్మల్ కార్, జస్ట్ లాక్ అన్ని కార్ లాగానే ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు 1 లీటర్ ఇంజన్ ఏదైతే ఉందో ఇది 3 సిలిండర్ ఇంజన్. సో దీనికి ఫ్యూయల్ ఎకనామీ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది డౌట్ ఉండొచ్చు. సో పవర్ ఎక్కువ వస్తుంది కదా, ఫ్యూయల్ ఎకనామీ ఎలా వస్తుంది అంటే ఈ కార్ది మనం ఫ్యూయల్ ఎకనామీ 14 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎస్ మీరు లైక్ లోయర్ ఆర్పిఎమ్స్లో లైక్ 1500 కానీ 2000 ఆర్పిఎం ఈ ఆర్పిఎంలో మీరు మెయింటైన్ చేసుకుంటే మీకు లైక్ 16+ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మైలేజ్ కూడా టోటల్ ఏంటంటే మీరు రైడింగ్ చేసే కండిషన్స్ మీదే బేస్ అయి ఉంటుంది. సో మైలేజ్ అనేది మనం ఎగ్జాక్ట్ ఇంత కరెక్ట్ వస్తుంది అని అయితే చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి కాంపిటీషన్ లైక్ ఈ హ్యుండై ఎన్లైన్ తోటి మనకి బయట వేరే కార్స్ ఏమి ఉన్నాయి, ఏవి చూజ్ చేసుకోవచ్చు అంటే ఆప్షన్స్ ఏమున్నాయంటే దీంతో డైరెక్ట్ కాంపిటీటర్ యాక్చువల్గా పోలో ఉంది. పోలో ఉంది, ఇంకోటి ఆల్ట్రోజ్ ఉంది, ఆల్ట్రోజ్ టర్బో, ఇంకోటి పోలో జీటీ. సో ఈ రెండు కూడా డిఫరెంట్ అనమాట. సో అవి ఏంటంటే ఆల్ట్రోజ్ ఏంటంటే మనకు బేస్ వేరియంట్లో వస్తుంది లైక్ అంటే దీనికంటే తక్కువ ప్రైస్లో ఉంది. అండ్ ఆల్ట్రోజ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది పోలో, దాని తర్వాత వచ్చేది i20. సో i20 అనేది జనరల్లీ ప్రీమియం సెగ్మెంట్లో ఉందన్నమాట. అండ్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. సో ప్రైజింగ్ గురించి కూడా ఒకసారి మాట్లాడితే మనం ఈ కార్ది ఇప్పుడు టాప్ ఎండ్ ఇప్పుడు 14 లాక్స్ 30,000 వరకు వెళ్తుంది ఆన్ రోడ్ ప్రైస్. స్టార్టింగ్ ఏమో మీకు 11 లాక్స్ 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కూడా షోరూమ్ డీటెయిల్స్ నేను కింద ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి ఎంక్వైరీ చేయవచ్చు, ప్లస్ మీరు బుకింగ్స్ కూడా అక్కడ నుండే చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్ అంటే 11 లాక్స్ 15,000 to 14 లాక్స్ వరకు మీ బడ్జెట్ ఉంది అని అనుకుంటే డెఫినెట్లీ మీరు అయితే చాయిస్ అయితే చేసుకోవచ్చు. ఇంత ప్రైస్ పెడుతున్నాం కదా, ఇంత ప్రైస్కి మనకి ఏమేమి యాక్చువల్గా వర్త్ వస్తుంది అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే టోటల్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈ TFT స్క్రీన్ సెంటర్లో కానీ ఈ సెంటర్ డిస్ప్లే కానీ అండ్ DCT. సో ఇలాంటి ఫీచర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ ఒక పెద్ద కార్స్లో ఏవైతే ఉంటాయో సేమ్ అదే విధంగా వచ్చింది. జనరల్లీ ఇప్పుడు నేను మీకు కంపేర్ చేయాలంటే ఇప్పుడు ఈ స్పీడోమీటర్ ఉంది కదా, సేమ్ ఈ స్పీడోమీటర్ ఇలాంటి డిజైనే మనకు BMW ఉంటుంది. అండ్ ఇది ఉంది కదా సేమ్ మనకి కియా సెల్టోస్లో ఏ విధమైన స్క్రీన్ ఉందో సేమ్ అదే ఇక్కడ క్యారీ అవుట్ అయింది. సో ఇలాగా చిన్న చిన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా లైక్ బిగ్గర్ కార్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం మనకి సిమిలారిటీ అయితే వస్తుంది. సో ఓవరాల్ ఒకవేళ చూసుకుంటే కార్ ప్రజెంట్ ఎన్లైంది. ఈ స్టీరింగ్ వీల్ కూడా టోటల్ మనకి స్పోర్టీ కనబడుతుంది, అంటే మీకు 3-spoke చూస్తే ఎన్లైన్ అని ఉంది. ప్లస్ ఈ ప్యాడల్ షిఫ్టర్స్ యాక్చువల్గా చూడడానికి చాలా బాగున్నాయి. బట్ ఈ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా యాక్చువల్గా ఏంటంటే గేర్స్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, టోటల్ మాన్యువల్ కంట్రోల్ మీరు తీసుకోలేరు ఈ కార్ని. 6500 ఆర్పిఎం రాగానే ఆటోమేటిక్గా గేర్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను సెకండ్ గేర్లో ఉన్నాను, నేను ఇదే గేర్లో యాక్చువల్గా మెయింటైన్ చేస్తా అంటేనేమో టు కంటిన్యూ ఉండదు. ఇప్పుడు చూడండి 6500 చేంజ్ అయిపోయింది, థర్డ్ గేర్కి వచ్చేసింది. సో ఒకటే గేర్లో ఉంచాలి అంటే మాత్రం DCTలో అదైతే చేయలేము,
దీంట్లో ఇంకోటి ఐఎంటి వేరియంట్ ఉంది, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. దాంట్లో మీకు క్లచ్ ఉండదు బట్ గేర్స్ ఉంటాయి, 6-speed గేర్ బాక్స్ ఉంటుంది. దాంట్లో ఒకవేళ మీరు ఒకటే గేర్లో కంటిన్యూగా వెళ్ళాలి అనుకుంటే ఐఎంటి అయితే చూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ ఉంది. బట్ ప్యూర్ మాన్యువల్ కంట్రోల్, ఆ క్లచ్ ఫీల్ ఏదైతే ఉంటుందో, ఆ క్లచ్ ఫీల్ కావాలనుకుంటే అదైతే మీకు ఈ i20 ఎన్లైన్లో అయితే ఉండదు. ఒకవేళ మీకు ఆ ప్యూర్ పెట్రోల్ ఫీల్ కావాలనుకుంటే నార్మల్ i20లో మాన్యువల్ వర్జన్స్ ఉంటాయి, ఒకవేళ మాన్యువల్ వర్జన్స్ మీరు తీసుకోవచ్చు. సో మీకు డీసీటీకి అండ్ ఆటోమేటిక్కి నార్మల్ మాన్యువల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది రైడింగ్లో కూడా. సో నార్మల్ మాన్యువల్లో చాలా మీరు మాన్యువల్ కంట్రోల్ తీసుకోవచ్చు, బట్ దీంట్లో అయితే అంతగానో మీరు ఏం తీసుకోలేరు. సో కాంపిటీషన్లో చూసుకుంటే ఇప్పుడు తక్కువ ప్రైస్లో వచ్చేది ఆల్ట్రాజ్. ఆల్ట్రాజ్ కంటే ఇది టోటల్ ప్రీమియం సెగ్మెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాలి ఏంటంటే మీకు ప్రీమియం ఎలిమెంట్స్ కావాలి అంటే ఒక స్పోర్టింగ్ నేచర్ టోటల్లీ ప్రీమియం ఉండాలి విత్ ఆల్ ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు i20కి రావచ్చు. ఇన్ కేసు మాకు అంతగానో బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ కార్ తీసుకునే వాళ్ళు కూడా టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు, లైక్ సేఫ్టీ వైజ్ ఇట్స్ గుడ్. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, ఏబిఎస్ ఉంది, ఈబిడి ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఎన్లైన్ తీసుకుంటే మీకు స్టీరింగ్ ఫీడ్బ్యాక్, సస్పెన్షన్ ఈ రెండు కూడా ట్వీక్ అయినాయి. సో దీనివల్ల మీకు రైడింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో బేసికలీ మెయిన్లీ ఫర్ డ్రైవర్స్ అనమాట. సో కార్ని ఎంథూసియాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ కార్ గురించి లైక్ బాగుంటుంది అంటే తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఈ కార్ రైడ్ చేస్తే. నార్మల్ కార్కి ఈ కార్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది రైడింగ్లో. ఇప్పుడు చూడండి, స్పీడ్కి వెళ్ళాలనుకుంటే కూడా గేర్ జస్ట్ డౌన్ చేసేసి పవర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా పవర్ పికప్ చేసుకుంటుంది. అండ్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇంత స్పీడ్ వెళ్తున్నాం కదా, నేను ఎంత ఇన్పుట్ ఇస్తే ఆ మాత్రమే స్టీరింగ్ వస్తుంది. సో దాట్ ఈస్ రియలీ కూల్. ఎందుకంటే స్పీడ్ వెళ్ళడం అనేది మ్యాటర్ కాదు, స్పీడ్ వెళ్ళినప్పుడు ఆ కార్ కంట్రోల్ అవుతుందా కంట్రోల్ అవ్వదు అనేది యాక్చువల్గా మెయిన్ నడుస్తుంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ హ్యుండై i20 ఎన్లైన్ అయితే ఉంది. సో నేను రైడ్ చేస్తున్నప్పుడు నాకు ఇలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది. సో టోటల్ నేను టెస్ట్ చేసిన తర్వాత నేను మీకు చెప్తున్నాను ఇదంతా. ఒకటి కూడా మీకు మేజర్ ఫీచర్ చెప్పాలి, క్రూజ్ కంట్రోల్. సో క్రూజ్ కంట్రోల్ అంటే అన్ని కార్స్లో ఈ మధ్య వస్తుంది, బట్ ఆ క్రూజ్ కంట్రోల్ యాక్చువల్ ప్రాక్టికాలిటీగా మీరు యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు హైవే వెళ్తున్నాం, హైవే వెళ్ళినప్పుడు జస్ట్ క్రూజ్ ఆన్ చేసేసి మనం క్రూజ్ సెట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇదే స్పీడ్ వెళ్తుంది కార్. మనం యాక్సలేషన్ కూడా ఇవ్వని అవసరం లేదు, పెడల్ నుంచి తీసేస్తే మాత్రం ఆటోమేటిక్గా వెళ్తుంది. ఇప్పుడు 64 మీద యాక్చువల్ సెట్ అయింది, ఇప్పుడు ఒకటే స్పీడ్ వెళ్తుంది చూడండి కార్. యాక్సలేటర్ నుంచి ఫూట్ అయితే తీసేసాను, ఇదే వెళ్తుంది. ఆఫ్ చేయాలనుకుని జస్ట్ బ్రేక్ని ట్యాప్ చేస్తే స్పీడ్ ఆఫ్ అయిపోతుంది, అంటే క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ టోటల్లీ ఆఫ్ అయిపోతుంది. ఇది మీకు హైవేలో వెళ్ళినప్పుడు మీకు ఒకటే లైక్ స్పీడ్ 80 speed సెట్ చేసుకుంటే అదే స్పీడ్లో వెళ్తుంటుంది. అలా యూజ్ చేస్తే మీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో మైలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ హైవేస్కి వెళ్ళినప్పుడు. సో క్రూజ్ కంట్రోల్ ఉన్న కార్స్కి అయితే మీకు మైలేజ్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ క్రూజ్ కంట్రోల్ గురించి కూడా ఆల్రెడీ నేను ఒక ఫీచర్ డెడికేటెడ్గా లైవ్ డెమో ఇచ్చాను, నా ఛానల్లో ఉంటుంది, వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చూడండి. ఇన్ కేసు మీరు వాడుతున్న కార్లలో కూడా క్రూజ్ కంట్రోల్ ఉంటే మీరు యూజ్ చేయండి. ఒకసారి ఇది అలవాటు అయిపోతే మాత్రం మీరు హైవేస్లో కార్ డ్రైవ్ అనేది చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ అడిషనలీ అపార్ట్ ఫ్రమ్ దిస్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మీకు బోస్ ఆడియో సిస్టమ్ వస్తుంది, అండ్ బిగ్ టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది, అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది, రియర్ ఏసీ ఉంది. సో ఫీచర్స్ గురించి అయితే కూడా ఆల్మోస్ట్ మనకు కావాల్సిన ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో మొత్తానికి ఇదైతే నా డ్రైవ్ రివ్యూ ఆఫ్ ఆల్ న్యూ హ్యుండై i20 ఎన్ లైన్. సో నాకు తెలిసి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేసు మీరు ఈ కార్ కొనాలనుకున్నా కూడా షోరూమ్ డీటెయిల్స్ కింద ఉంటాయి, వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. నా అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.